అనమాట. మెయిన్ ఏంటంటే పబ్జీ గేమ్ లో ఆడతారు కదా, గన్ను ఎలా వాడతారు అనేది ఈ సినిమాలో చూపించారు. అసలు మనకి డైలాగ్ గానే ఉండదు అనమాట, పబ్జీ ఆడేవారా అలాగా గన్ను గానీ కాలుస్తున్నాడు అని. అదైతే చాలా బెటర్ గా అనిపించింది అనమాట. మెయిన్ అసలు అమ్మవారు మధ్యలో లాస్ట్ క్లైమాక్స్ లో ఆ చేతులు లేపి ఇలా కాల్చడం మనకి విక్రమార్కుల్లో చూసాము, రవితేజ గారిని ఖచ్చితంగా పడవడం. దీంట్లోగానే ఏంటంటే డిష్యూ డిష్యూ అని వస్తాయి అనమాట. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బెటర్ గానే ఉంది. ఏంటంటే ఎస్పెషల్ ఏంటంటే సినిమా ఆటోగ్రఫీ గురించి చెప్పాలన్నమాట. సినిమా ఆటోగ్రఫీ అయితే అసలుకి మనకి హాలీవుడ్ రేంజ్ లో తీసుకున్నాడు అనమాట. హాలీవుడ్ రేంజ్ లో మనకి ఎలా చూపిస్తారు యాక్షన్ సీన్స్ కానీ అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ గన్ కల్చర్ కానీ ఆ విధంగా చూపించాడు. రవితేజ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు, వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు అనమాట. ఇరగి తీశాడు బ్రో. మెయిన్ అసలు నవదీప్ క్యారెక్టర్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ అది కూడా చాలా బెటర్ గా ఉంది అనమాట. అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది బ్రో. ఓవరాల్ గా అయితే మూవీ అయితే నాకు చాలా కనెక్ట్ అయింది అనమాట. ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట. గన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది అదే. ఏంటంటే గన్నులకి 50% లైసెన్స్ ఉంటే 50% లైసెన్స్ ఉండదు, లైసెన్స్ లేని వల్ల విధ్వంసం జరుగుతున్నదే కాన్సెప్ట్ తీసుకున్నారు. అది అయితే పీక్స్ అని చెప్పొచ్చు. రవితేజ గారికి ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు. శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్. సినిమా ఈస్ గుడ్ అండి, నాట్ ఓన్లీ ఫర్ కామన్, నాట్ ఓన్లీ ఫర్ హీరో, నాట్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ ఎవరు ఇన్ ఫ్యాన్స్ కి, బట్ ఆల్సో కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, ముసలి మితక పిల్ల మితక అందరూ చూడే సినిమా. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, ఎక్కడ కూడా అశ్లీలత లేదు. ప్రతి సినిమా సినిమాటోగ్రఫీ సూపర్. నేను చెప్తున్నా కదా, డైరెక్టర్ ప్యాన్ ఇండియా లెవెల్ తీయాల్సిన సినిమా ఆయన తెలుగులో తీసినాడు. ఈ ఒకవేళ పెద్ద పెద్ద క్యారెక్టర్ తీసుకెళ్ళి వేరే స్టేట్ వేరే రాష్ట్రం నుంచి తీసుకెళ్తే మట్టి సినిమా నిజంగా బ్లాక్ బస్టరే. సో ఈ శివరాత్రికి, ఈ శివరాత్రికి సినిమా ఏమిటి అంటే మన ఈగల్ రవితేజ గారి సినిమా. నేను అంటాను సినిమా సూపర్ అమ్మా, ఎవడన్నా పనికి మాట పని మాట తీసుకో అన్నా. ఈగల్ సినిమా అన్న, సినిమా అయితే వేరే లెవెల్ ఉందా. సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఇలా అసలు స్టోరీ ఇలా తీసుకెళ్లిపోతాడు అంటే మామూలుగా కాదన్న. ఈ సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫైటింగ్ సీన్ కానీ ఊరమా ఫైటింగ్ సీన్ అన్ని చూస్తామన్నా. అంటే రవణ ఇప్పటి వరకు చూసినది అంతా పక్కన పెడితే ఈ సినిమాలో కొత్త రవణ చూస్తామన్నా. ఎందుకంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ అంత ఆ రేంజ్ లో ఉన్నాయి. నాకు అంత బాగా అంటే అంత బాగా అనిపించిండు. సో అందరూ అసలు మెసేజ్ లేదు, మెసేజ్ లేదంటారు కదా, ఒక మంచి మెసేజ్ ఉంది. గన్స్ గురించి కానీ, ఆ స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ ఒక మంచి మెసేజ్ ఉంది. సో నాకు ఎందుకంటే అంత అంటే అంత బాగా నచ్చింది. సో మీరు అందరికి చెప్తున్నారు కదా, సో సినిమా చూడండి. నవదీప్ గారి రోల్ కూడా ఒక మంచి సపోర్టింగ్ రోల్ మంచిగా ఉంది. నెక్స్ట్ హీరోయిన్ అమ్మా, ఇద్దరు హీరోయిన్స్ మామూలుగా కాదు భయ్య. హీరోయిన్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఒకటే ఒకటి, యాపిల్. యాపిల్ పైనుంచి పడితే ఎవరైనా న్యూటన్ గుర్తొస్తాడు, కానీ ఇప్పటి నుంచి రవణ గుర్తొస్తాడు. అంటే ఇలా షూట్ చేసిన వెంటనే ఆ పైన యాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటది హీరోయిన్, పైన యాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటది. ఆ సీన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఈరోజు పట్టుకుంటది యాపిల్. సో వేరే 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 లెవెల్ ఉంది. సో మీరందరూ చూడండి సినిమా. లాస్ట్ ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళను, పెళ్ళికాను, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వచ్చి చూడండి సినిమా. అంత అంటే అంత ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే ఈగల్ సినిమా చూసిన, సినిమా అయితే సూపర్ ఉంది, బాగుంది సినిమా. అంటే యాక్షన్, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ కోరుకునే వాళ్ళకి మూవీ ఒక బూస్టర్ అన్నట్టు. పబ్జి లవర్స్ లవర్స్ కూడా మూవీ బాగా నచ్చుతుంది, ఆ లెవెల్ ఉంది మూవీ అయితే. నాకు అదే నచ్చింది, అమ్మవారు ఫైట్ సెకండ్ హాఫ్ లో వస్తుంది క్లైమాక్స్ ముందు, ఆ ఫైట్ నాకు బాగా నచ్చింది. అమ్మవారు చేతులకి గన్స్ వస్తాయి, ఆ సినిమా ఫైట్ సీన్ నాకు బాగా నచ్చింది. అంటే నాకు యాక్షన్, ఎలివేషన్స్, సినిమా అంటే చాలా బాగా ఇష్టం. నాకైతే పర్సనల్ గా మూవీ అయితే బాగా నచ్చింది. అంటే నాకు ఇష్టము రైతే అంటే, అంటే డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ ఏమో కానీ బాగా చూపెట్టి ఎలివేషన్స్ పరంగా రైతర్ గారిని బాగా చూపి డిఫరెంట్ గా బాగా చూపెట్టి డైరెక్టర్ గారు. పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ లో వస్తుంది, బాగా ఉంది. లవ్ స్టోరీ ఆమె స్టోరీ టర్న్ ఓవర్ అవుతుంది, లవ్ స్టోరీ పరంగా బాగుంది. ఇద్దరు మధ్య చిన్న ఉంటది, బాగుంటది. అందరూ చూడొచ్చు మూవీ, అందరు చూడొచ్చు. యాక్షన్ అంటే అందరు అని చెప్పలేం కానీ యాక్షన్, ఎలివేషన్స్, ఫైట్ సీన్ కోరుకున్న వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఈగల్ ఎలా ఉంది? నాకైతే ఈగల్ సినిమా బాగా నచ్చింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే టాప్ నోచ్ యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూ, స్క్రీన్ ప్లే, రవితేజ గారి స్క్రీన్ ప్లే, బీజిఎం అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ స్టార్టింగ్ లో చాలా మంది ఫస్ట్ ఆఫ్ స్లో అంటున్నారు, స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ, బట్ స్లోగా స్టార్ట్ అవుతూ కూడా నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది మూవీ అయితే మాత్రం. అలా రీచ్ అయినప్పుడు మనకి ఇంటర్వెల్ వరకు ఒక సీ టచ్ మూవీ అన్నట్టు టాప్ నోచ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ ఇక మధ్యరాత్రి వేళ ఫైట్ ఏదైతే ఉంటుందో సెకండ్ హాఫ్ అదే హైలైట్. క్లైమాక్స్ మనకి ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో స్టోరీ అర్థమైపోతుంది మనకి. యువర్ రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ, బట్ కొద్దిగా డిఫరెంట్ పాయింట్ వేరు, స్టోరీ ప్రెడిక్టబుల్ వచ్చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మనం ప్రెడిక్ట్ చేసేయచ్చు. సో ఏంటంటే ఇక్కడ రొటీన్ స్టోరీ తీసుకున్న చూపించిన విధానం కానీ జనాలు ఎంగేజ్ చేసిన విధానం కానీ చాలా బాగుంది మూవీలో. సో ఓవరాల్ గా మూవీ అయితే రవితేజ గారికి ఇట్ అవ్వాలని కోరుకుంటున్నాను.